ఎంత లాస్ అయిపోయానండి. నెలకి నెల పదిహేను రోజులు రెండు నెలలకి అట్లా చూసేవాడిని పిల్లల్ని. బెంగళూరు వెళ్ళినప్పుడు అక్కడ బట్టలు అవి బాగుంటాయంటే పిల్లలకి అని కొనుక్కొచ్చామండి. తీర వచ్చేవాడికి సైజులు సరిపోయాయి కాదు. రెండు నెలలు ఆడపిల్లలు మరీ ఫాస్ట్గా పెరుగుతారు. ఏరుపు వచ్చేది నాకు. ఆ రోజుల్లో 2000 పెట్టి కొనుక్కురావటం అంటే మాటల. అలాగా అదొకటి అది మెయిన్ అండి. ఇప్పుడు ఏడుస్తున్నాను, ఎవ్వరు ఉండరు, మనవాళ్ళు ఇద్దరు పడిపోయాడు, మనవాళ్ళు చాలా బాధ అవుతారన్న మనవాళ్ళు. అదే నేను ఎప్పుడు అనుకుంటుంటాను సార్, ఏంటంటే మీరు చిన్నతనం అంతా వాళ్ళని చూడలేదు, మీరు స్టేబుల్గా స్టడీగా ఇంటి దగ్గర ఉండే టైంకు వాళ్ళు లేరు. వాళ్ళు ఇప్పుడు వాడు చూడండి, పొద్దున్న ఒకడు 6:30 పోతాడు, ఇంకోటి 7:30 వెళ్ళిపోయాడు, మళ్ళీ సాయంకాలం ఎప్పుడో వస్తారు. వాడు ఇంజనీరింగ్ పెద్దవాడు, అంటే వాడి మెరిట్లో యూనివర్సిటీ వాళ్ళే ఇచ్చారు, ఉస్మాని యూనివర్సిటీ వాళ్ళు ఇంజనీరింగ్. ఓకే, థర్డ్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్కి వస్తాడు, రెండోవాడేమో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. వాడు మోస్ట్ బ్రిలియంట్స్ ఇద్దరు. అదేలేండి, మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను, ఇప్పుడు ఇప్పుడు రెండోది బాధపడేది, ఇప్పుడు వాళ్ళని చూడలేకపోతున్నా. నాకు వాళ్ళంటే ప్రాణం నిజంగానండి. ఒక గంట గంటన్నర కూడా ఉండలేను ఇంట్లో ఉంటే. నాకు ఇంకో పని లేదు ఇప్పుడు, నేను మా ఆవిడ ఇంకెవరు. అంతే కదా, ఇప్పుడు ఏముంది, ఏదైనా ఇప్పుడు చేస్తున్నారండి? 1-6 వేషాలు ఏవైనా ఏదైనా వస్తున్నాయి అడుగుతాను. ముందు మీరు బాబు అని క్లియర్గా చెప్తాను, నుండు కద్దు కానీ అని మెట్లు ఎక్కడం దిగటం కష్టం, గబగబా నడవటం చేయటం ఏదైనా కొంచెం డిలే అవ్వచ్చు, ఫ్యూ సెకండ్స్ అది పోసినాం. డైలాగ్ ఇలా మెమరీ అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నా ఫిజికల్గా నాకు ఉండేటువంటి ఇబ్బంది ఇది, మెట్లు ఎక్కడం దిగటం కావచ్చు చేయలేను. చాలా స్టేబుల్గా కూర్చుని డైలాగ్ చెప్పేది గబాన్ లేవాలండి, ఉన్నట్టుండి గబాన్ లేచి కొట్టడాలు చేయటాలు పడ్డాలు అది చేయలేను. ఇప్పుడు కథ చెప్పు అంటారు. ఓకే, వాళ్ళకి అర్థమైపోద్ది కదా వాళ్ళ కథలో మనం ఇది ఉంది పెట్టచ్చో పెట్టకూడదని. అవునండి, ఎందుకు చెప్తానంటే నాకున్న ఎక్స్పీరియన్స్కి నాకున్నటువంటి దీనికి ఏమి మాట్లాడకుండా వెళ్ళి అంటే నేను దేనండి ఎట్లంటే ఇప్పుడు చెప్తారు ఏంటి సార్, ముందు చెప్పచ్చు కదా అంటారు. ఆ మాట అనిపించి కూడా నాకు ఇంతల కొట్టినట్టు ఉంటుంది. అవునంతే, మీరు ఇంత అనుభవజ్ఞుడైంది, ఏం తప్ప ఉంది కదా, భగవంతుడు ఇచ్చాడు. తర్వాత ఇక డబ్బు సంపాదన అంటారు, ఏదో పని లేకుండా బాగానే ఉంది పరిస్థితి. ఎంత గొప్ప అదృష్టం అంటే చెయ్యట పెట్టాల్సిన అవసరం లేదు, ఇదే ఇలాగే ఇంకా అడిగితే 4 రూపాయలు. అవును, మీరు చాలా మందికి చదువులకి వాటికి సాయం చేయడం నాకు తెలుసు అండి. నేను ఆల్మోస్ట్ ఆర్టిస్టుల లెవెల్లోనే ఒక 7-8 లక్షలు ఖర్చు పెట్టి ఉంటానండి. లక్షలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు నాకు. నా పర్సనల్గా మీరు ఎవరికైతే హెల్ప్ చేశారో వాళ్ళు నాకు చెప్పడం నాకు తెలుసు అండి, మీరు హెల్ప్ చేశారు. లేదునండి, భగవంతుడు ఇచ్చాడు, బాగానే ఉంది. ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు, మీరు బాబు మోహను, ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు. అంటే ఆ రోజు ముగ్గురు ఉండేవాళ్ళం అండి, కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేది. ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసి ఉండేవాడు. మీరు అబ్జర్వ్ చేశారు, ఎస్ ఎస్ హీరో పక్కన సపోర్టింగ్ కమెడియన్ లాగా హీరో పక్కన ఉండేవాడు. మీదేమో సెపరేట్ క్యారెక్టర్ ఉండేది. తర్వాత బాబు మోహన్ అటాచ్ చేయడం, ఇద్దరం కలిసిపోయాం, బాగా ఈ కాంబినేషన్ ఎక్కువైపోయింది. అవునండి, ముగ్గురం కలిసిన్నా ఏదైనా ఒక సినిమాలో 2 సీన్లు 1 సీన్లు అట్లా ఉంటుంది తప్ప, బ్రహ్మానందంతో కలిసి నటించడానికి ఎక్కువ అవకాశాలు రాలేదు. ఉండేవి కాదు.